అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వ పదవ తరగతి సంబంధించిన తెలుగు వాచకంలోని ఎనిమిదవ పాఠం లక్ష్య సిద్ధి అనే పాఠంలోని వ్యాకరణాంశాలు గురించి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదట పాషాంశాల గురించి చూద్దాం భాషాంశాల్లో పదజాలం ఇచ్చాడు చూడండి కింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అన్నాడు మొదటిది ముసురుకొను ముసురుకొను అంటే చుట్టూ ముట్టడం అనమాట ఎన్ని కష్టాలు ముసురుకున్నా మంచి పని చేయడం మానద్దు రెండోది ప్రాణం పోయడం ప్రాణం పోయడం కష్టంగానే ప్రాణం తీయడం సులువు మూడోది గొంతు వినిపించు అంటే చెప్పడం అనమాట తెలంగాణ పోరాటంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలు తమ గొంతు వినిపించడం మానలేదు తర్వాత చూడండి యజ్ఞం యజ్ఞం అంటే కష్టము అని అర్థం ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం ఒక మహాయజ్ఞం తర్వాత చూడండి క్రింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి అన్నాడు ఉదాహరణ కూడా ఇచ్చాడు తారలు అంటే చుక్కలు నక్షత్రాలు ఆకాశంలో నక్షత్రాలు మల్లెలు విరబోసినట్లుగా ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఆకాశంలో నక్షత్రాలు మల్లెలు విరబోసినట్టుగా ఎంతో అద్భుతంగా ఉన్నాయని ఆ ఇంకొక పర్యాయ పదంతోటి దీన్ని వాక్యాన్ని పూర్తి చేశాడు ఇక్కడ అలాగే మనం చూద్దాం జ్ఞాపకం జ్ఞాపకం అంటే జ్ఞప్తి గుర్తు అనేటటువంటి అర్థాలని ఉన్నాయి అంటే పర్యాయ పదాలు జ్ఞాపకం అన్నా జ్ఞప్తి అన్నా గుర్తు అన్న ఒకటే అర్థం దీన్ని మనం సొంత వాక్యంలో ఉపయోగించాలి అంటే చేసిన ఉపకారం జ్ఞప్తి ఉంచుకోవాలి లేదా చేసిన ఉపకారం మనం రాసినటువంటి పర్యాయ పదం జ్ఞప్తి ఉంచుకోవాలి అని రాయొచ్చు ఉపకారం చేసిన వాళ్ళని గుర్తు చేసుకోవాలి జ్ఞప్తి జ్ఞాపకం గుర్తు మూడు కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలు వాటితో మనం ఇక్కడ సొంత వాచ్యం రాయడం జరిగింది అలాగే పోరాటం తర్వాతది పోరాటం పోరాటం అంటే యుద్ధమని రణమని అర్థాలు వస్తాయి యుద్ధమన్నా పోరాటం అన్నా రణమన్నా ఒకటి ఒకదానికొకటవి పర్యాయ పదాలు దాని సొంత వాచ్యంలో మనం ఎలా ఉపయోగిద్దాము అవసరమైతేనే యుద్ధం చెయ్యాలి అనవసరంగా రణానికే ప్రయత్నించకూడదు ఇక్కడ యుద్ధం రణం అనే పదాలను ఉపయోగించి మనం సొంత వాక్యం రాయడం జరిగింది అలాగే మూడవది విషాదం విషాదం అంటే దుఃఖము బాధ విషాదమన్నా దుఃఖమన్నా అన్నా ఒకటి ఒకదానికొకటి పర్యాయ పదాలు ప్రతి చిన్న దానికి బాధపడుతూ ఉంటే బాధ అనే దాన్ని ఉపయోగించాం దుఃఖం తప్ప ఏమీ మిగలదు దుఃఖమనే మరొక పర్యాయ పదాన్ని ఉపయోగించాం దుఃఖము బాధను ఉపయోగించి ఇక్కడ ఒక వాక్యాన్ని మనం సొంత వాక్యాన్ని తయారు చేసాం తర్వాత చూడండి సంస్కరణ సంస్కరణ అంటే సంస్కారము సత్కర్మము సంస్కరణ అన్న సంస్కారమన్నా సత్కర్మము అన్నా ఒకదానికొకటి పర్యాయ పదాలు ఒకటే అర్థం అవి ఇప్పుడు దాన్ని సొంత వాక్యాల్లో మనం ఉపయోగిద్దాం చూడండి చదువు వలన సంస్కారం పెరగాలి సంస్కారము అనేది వచ్చింది అప్పుడే సత్కర్మలు చేయగలము అప్పుడే మనం సత్కర్మ అంటే మంచి పని సంస్కారం అంటే మంచితనం అందుకని చదువు వల్ల సంస్కారం పెరగాలి అప్పుడే సత్కర్మలు చేయగలము అని మనం సొంత వాక్యాన్ని ఉపయోగించడం జరిగింది తర్వాత ఇక్కడ వ్యాకరణాంశాలు ఇచ్చాడు చూడండి మొదటిది క్రింది ప్రత్యక్ష కథన వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి వాడు ప్రత్యక్ష కథనంలో వాక్యం ఇచ్చాడు దాన్ని మనం ఏం చేయాలి పరోక్ష కథనంలోకి మనం మార్చాలి ఇంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం ఇప్పుడు చూడండి రాజకీయ పార్టీల వారు జనానికి తక్షణం కావాల్సింది కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర ఇక్కడ ఉద్దరణ చిహ్నాలు పెట్టాడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు రాజకీయ పార్టీల వాళ్ళు ఏమని ప్రకటించారో అది ఇంపార్టెంట్ ఇది ఇక్కడ ఉద్దరణ చిహ్నాలు పెట్టి మరీ రాశాడు అందుకే ఇదేమైంది ప్రత్యక్ష కథనం ఈ దీన్ని మనం ఏం చేయాలి పరోక్ష కథనంలోకి మనం మార్చుకోవాలి పరోక్ష కథనంలో మార్చాలి అంటే ఈ యొక్క ఆ ఉద్దరణ గుర్తు తీసేసి రాయాలి ఇప్పుడు ఏం రాయాలి మనం రాజకీయ పార్టీల వారు జనానికి తక్షణం కావాల్సింది కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర అనేది ఏకంగా ఒకటే వాక్యంగా రాయాలి ఉద్దరణ చిహ్నాలు తీసేయాలి ఈ పైన ఉన్నటువంటి ఆ గుర్తులు తీసేయాలి అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు అంటే అది పరోక్ష వాక్యం అయిపోయింది అంటే ఇక్కడ దీంట్లో ఏం పెద్దగా మార్పు జరగలేదు ఓన్లీ ఈ ఉద్దరణ చిహ్నం మాత్రం తీసేస్తే అది పరోక్ష కథనం అయిపోయింది ఉద్ధరణ చిహ్నాలు పెట్టి రాస్తే అది ప్రత్యక్ష కథనం అవి తీసేసి ఇప్పుడు యాసిడీ రాసేస్తే అది పరోక్ష కథనంలోకి మారిపోయింది తర్వాత చూడండి సుదీర్ఘకాలం అణి జాతీయ జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది అని నెఫ్రూ అన్నాడు ఇక్కడ మళ్ళా సుదీర్ఘకాలం నుంచి అక్కడి నుంచి ఉద్ధరణ చిహ్నాలు మొదలయ్యి వినిపిస్తుంది వరకు ఉద్దరణ చిహ్నాలు పెట్టాడు అది ఇంపార్టెంట్ అనమాట ఏమన్నాడు నెహ్రూ చెప్పడం అనేది అది అక్కడ ఇంపార్టెంట్ అందుకని అది ఏం చేస్తాడు ఉద్దరణ చిహ్నం పెట్టాడు అది ప్రత్యక్ష వాక్యంలో వస్తుంది ఇది దీన్ని మనం పరోక్ష వాక్యంలో రాయాలి అంటే సింపుల్ ఈ ఉద్ధరణ చిహ్నం తీసేయండి చాలు సుదీర్ఘకాలం అంచివేయబడిన జాతీయాత్మ తన గొంతు వినిపిస్తుందని నెహ్రూ అన్నాడు చాలా చాలా సింపుల్గా మనం రాసేయచ్చు పరోక్ష కథనంలోకి మార్చి తర్వాత ఇక్కడ పరోక్ష కథన వాక్యాలు ఇచ్చాడు దాన్ని ఏం చేయాలి ప్రత్యక్ష కథనంలోకి మార్చాలి మొదటిది ఇచ్చాడు పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు దీన్ని మనం ప్రత్యక్ష కథనంలోకి మార్చాలంటే ఏం చేయాలి ఉద్దరణ చిహ్నాలు పెట్టాలి ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఉధరణ చిహ్నం పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం ఇక్కడ పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం అనేది ఇక్కడ మనం ఉద్ధరణ చిహ్నాలు పెట్టాలి పెట్టి అని ముఖ్యమంత్రి ప్రకటించాడు చాలా సింపుల్ ఇచ్చు సర ఉద్ధరణ చిహ్నం పెట్టి రాస్తే అదేమో ప్రత్యక్ష కథనమైంది ఉద్ధరణ చిహ్నం లేకుండా కనుక రాస్తే అది ఇక్కడ పరోక్ష కథనం అయిపోయింది తర్వాత చూడండి సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో అందుకోవడం తప్పనిసరి అని మేధావులు నిర్ణయించారు ఇది కూడా చాలా సులువు ఏమిటి ఇక్కడ ఉద్ధరణ చిహ్నం ఉందా దీంట్లో లేదు అందుకని ఇదేం వాక్యమైంది ఇది పరోక్ష కథనానికి సంబంధించిన వాక్యమైంది దీన్ని మనం ప్రత్యక్ష కథనంలోకి మార్చాలంటే ఏం చేయాలి ఈ సమాజాన్ని అన్న దగ్గర ఉద్ధరణ చిహ్నం స్టార్ట్ చేయాలి తప్పనిసరి దగ్గర తప్పనిసరి ఇక్కడ ఉద్ధరణ చిహ్నం ఎండ్ చేయాలి సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడానికి తప్పనిసరి అని మేధావులు నిర్ణయించారు అంటే అది ప్రత్యక్ష కథనం అయిపోయింది ఈ ఉద్ధరణ చిహ్నం లేకపోతే పరోక్ష కథనం ఉద్ధరణ చిహ్నం పెట్టి ఇక్కడ అవసరం అని అని ఇచ్చాడు అవసరం మళ్ళా అని అనేది పక్కకి రాసి ముఖ్యమంత్రి ప్రకటించాడు అయిపోయింది తర్వాత సమాజాన్ని ఆయన ఇక్కడ ఉద్ధరించడం మొదలుపెట్టి తప్పనిసరి దగ్గర ఉద్ధరచం ఆపేసి అని అనేది స్పెషల్గా రాసి మేధావులు నిర్ణయించారు ఇక్కడ తప్పనిసరి అని అని కలిపేసి ఇచ్చాడు తప్పనిసరి అని అక్కడ అని అని రాయాలి తప్పనిసరి ప్లస్ అని అని అందుకని తప్పనిసరి ఆయన దగ్గర ఉత్తరచం కంబు పూర్తి చేసి అని మేధావులు నిర్ణయించారు అంటే అది ప్రత్యక్ష కథనంలోకి వెళ్ళిపోయింది తర్వాత చూడండి తెలుగులోనే రాయండి అని తెలుగే మాట్లాడండి అని టీవీ ఛానల్లో ప్రసారం చేశారు అది పరోక్ష కథనానికి సంబంధించింది ఇప్పుడు దాన్ని మనం ప్రత్యక్ష కథనంలోకి మార్చాలంటే ఏం చేయాలి ఉద్ధరణ చిహ్నం పెట్టాలి ఇక్కడ ఉద్ధరణ చిహ్నం పెట్టి తెలుగులోనే రాయండి అని తెలుగులోనే రాయండి రాయండి అని ఉండదు రాయండి ప్లస్ అని ఇక్కడ అని తీసేయాలి రాయండి రాయండి తెలుగులోనే మాట్లాడండి అని టీవీ ఛానల్లో ప్రసారం చేశారు అలా అంటే పరోక్ష కథన వాక్యం వల్ల ప్రత్యక్ష కథనంలోకి మారిపోయింది తర్వాత ఏమి ఇచ్చాడు చూడండి కింది పదాలను విడతీసి చంద్రులను గుర్తించి సూత్రాలు రాయండి ప్రపంచమంతా అనే పదం ఇచ్చాడు దాన్ని మనం విడతీయాలంటే ప్రపంచము ప్లస్ అంతా ప్రపంచము ప్లస్ అంతా ప్రపంచమంతా ఏ సంధి అది ఉకార సంధి ఉకార సంధికి సూత్రం ఏముంది ఉత్తున ఖర్చు పరం బగునప్పుడు సంధియగు దీంట్లో ఉండే ఉత్తు ఉత్తు అంటే ఉకారానికి అనే అచ్చొచ్చి పరమైంది అప్పుడు సంధి జరిగింది అంటే ఈ ఆ అలా ఇక్కడికి వచ్చేసి మా మూ అల్లా మా అయిపోయింది ప్రపంచమంతా అయింది అందుకే ఇది ఉకార సంధి రెండో చూండి అత్యద్భుతం అతి ప్లస్ అద్భుతం అత్యద్భుతం ఎనాదేశ సంధి ఈ ఎనాదేశ సంధి సూత్రం ఏంటి ఈ ఉ రు లకు అసవర్ణమైనటువంటి అచ్చులు వచ్చి పరమైనట్టయితే క్రమంగా యా వా రాగా మారుతుంది దాన్ని ఏమంటారు ఎనాదేశ సంధి అని అంటారు దీంట్లో ఉండేటటువంటి అత్యద్భుతంలో అతి ప్లస్ అద్భుతం అని విడతీసాం అతిలో ఉన్నది ఏమిటి ఈకి ఆ అనే అసవర్ణమైనటువంటి అచ్చు వచ్చి పరమైంది ఈకి అసవర్ణమైన అచ్చొచ్చి పరమైనట్టయితే ఏమవుతుంది ఈ ఊరు యా వా రాగా మారుతుంది ఈ యాగా మారుతుంది ఈ యాగా మారి అటీ ప్లస్ అద్భుతం వల్ల ఇక్కడ ఈ యాగా మారి త్యా అయింది అయితే ఈ తీ తా ఎందుకయింది అంటే దీంట్లో ఉండే అచ్చు ఆ అనే అచ్చొచ్చి తీ తాగా మారింది ఈ ఈకి అసవర్ణమైనటువంటి అచ్చొచ్చి పరమయ్యేటప్పటికీ యా అనే ఒత్తు వచ్చింది అతి ప్లస్ అద్భుతం అత్యద్భుతం ఎనాదేశ సంధి తర్వాత చూడండి సచివాలయం దాన్ని విడతీస్తే సచివ ప్లస్ ఆలయం సచివాలయం అంటే ఇక్కడ ఇక్కడ ఏమైంది దీర్ఘం వచ్చింది సచివా ప్లస్ ఆలయం సచివాలయం వా అనేటటువంటి దీర్ఘం వచ్చింది అంటే దీంట్లో ఉన్న అక్షేమిటి ఆ దీంట్లో ఉన్నది ఆ ఆకే ఆ పరమయ్యి దీర్ఘమే వచ్చింది అందుకే ఇది సవన సంధి అయింది సవన సంధి సూత్రం ఏంటి ఆ ఈ ఊ రూ వాటికి సమానమైనటువంటి అచ్చులు వచ్చి పరమైనట్టయితే వాటికి దీర్ఘం ఏకాదశం అవుతుంది అంటే దీర్ఘం అనేది కంపల్సరిగా వస్తుంది సచివాప్ల సాలయం సచివాలయం సవర్ణ సంధి అయింది ఇక్కడ సమాసాలు ఇచ్చాడు చూడండి కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయండి అన్నాడు మొదటిది బృహత్ కార్యం బృహత్ కార్యం అన్నప్పుడు దానికి విగ్రహవాక్యం ఎలా రాయాలి బృహత్ అయిన కార్యం అంటే గొప్పదైన కార్యం ఈ బృహత్తు అనేది కార్యం అనే పదానికి ముందర వచ్చింది కనుక ఇది విశేషణ పూర్వపద కర్మధారే సమాసము కార్యానికి ముందర విశేషణ వచ్చింది బృహత్తు అని అందుకనే బృహత్ అయిన కార్యము విశేషణ పూర్వపద కర్మదారే సమాసం అయింది తర్వాత చూడండి శక్తియుక్తులు అన్నాడు శక్తియు యుక్తియు అంటే ఇక్కడ శక్తి యుక్తి రెండింటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యతే ఉంది అందుకే ఇది ద్వంద్వ సమాసం నెక్స్ట్ సంక్షేమ పథకాలు అంటే సంక్షేమం కొరకు పథకాలు కొరకునికై చతుర్థి విపత్తి అందుకని ఇది చతుర్థి తత్పురుష సమాసం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి తరువాత తొమ్మిదవ పాఠం యొక్క వ్యాకరణాంశాల గురించి నెక్స్ట్ వీడియోలో చూడండి మీకు ప్రత్యేకంగా గ్రామర్కి సంబంధించినటువంటి వీడియోలు చేయడం జరిగింది ఇంకా విపులంగా వాటిల్లో మీకు విషయాలు తెలుస్తాయి అందుకని అవి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ వీడియోలు కూడా మీకు వస్తాయి చూడండి థ్యాంక్ యూ సెలవు